నమస్కారం జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై పాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీజేపీ బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిక. హైదరాబాద్ లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. శాసన మండలి చైర్మన్ గుత్తి సుఖేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఏఐఎంఐఎం పార్టీకి చెందిన మిర్జా రెహమత్ బేగ్. శాసన మండలి రూల్స్ బ్యాగ్స్ ను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటేనే మనమంతా బాగుంటాము. ఈ నెల 15 నుంచి స్కూల్ కళాశాలల బస్సులకు ఫిట్నెస్ టెస్టులు. K6 తో జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ కె వెంకటరమణ. ఇంటర్మీడియట్ పరీక్షల్లో జిల్లాలో 60% విద్యార్థుల ఉత్తీర్ణత. బాలికలదే పై చేయి. డిఐఈఓ రఘురాజ్ వెల్లడి. పాలసీదారులకు 4 కోట్ల టోపీ వేసిన భీమా సంస్థ ఉద్యోగి. బోధనకు చెందిన రంగసాయి హర్ష ప్రధాన సూత్రధారి. రెండు కోట్లతో ఉడాయించిన డొంకేశ్వర్ కు చెందిన రేషన్ డీలర్. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు. మహిళా సమ్మన్ సేవింగ్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. K6 తో పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ అధికారి జి ఉమామహేశ్వర్. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. రెంజల్లో 24 సీసీ కెమెరాలు ప్రారంభించిన ఇంటర్ సీపీ ప్రవీణ్ కుమార్ వెల్లడి. జిల్లా కేంద్రంలో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ కిరణ్ కుమార్. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రెండవ సంవత్సరం మొత్తం 14,086 మంది విద్యార్థులకు గాను 8,561 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 6,391 మందికి గాను 3,284 మంది విద్యార్థులు పాస్ కాగా 51% మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 7,695 మంది పరీక్షలకు హాజరు కాగా 5,277 మంది విద్యార్థినిలు పాస్ అయ్యి 68% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా రెండవ సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణతలో 15వ ర్యాంకును పొందారు. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులు 15,315 మంది పరీక్షలకు హాజరు కాగా 7,782 మంది విద్యార్థులు ఉత్తీర్ణతతో 51% సాధించి రాష్ట్రంలో 16వ ర్యాంకును పొందారు. వీరిలో బాలురు 7,000 మంది పరీక్షలకు హాజరు కాగా 2,966 మంది బాలురు పాసై 42% ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలికలు 8,215 మంది పరీక్షలకు హాజరు కాగా 4,816 మంది పాస్ అయ్యారు. 58% ఉత్తీర్ణత సాధించారు. నిజామాబాద్ జిల్లాలో 2021-22 సంవత్సరం ఫలితాలలో రెండవ సంవత్సరం విద్యార్థులు 65% ఉత్తీర్ణత సాధించగా ఈసారి 60% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే మొదటి సంవత్సరంలో 2001-2022 సంవత్సరానికి 58% ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుతం 51% ఉత్తీర్ణత సాధించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ మాట్లాడుతూ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులు మానసికంగా కృంగిపోరాదని తెలియజేస్తూ వెంటనే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వారి తల్లిదండ్రులు కోపగించుకోరాదని, టెలిమానస్ ను సంప్రదించవచ్చని, వారికి కౌన్సిలింగ్ ఇస్తారని తెలియజేశారు. లేదా 14416 టోల్ ఫ్రీ నంబర్ కు కూడా సంప్రదించవచ్చని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. పరీక్షల ఫలితాలలో ఏవైనా తప్పులు దొల్లినట్లయితే
ఇంటర్మీడియట్ హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చని తెలియజేశారు. కాగా విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు పరీక్ష ఫీజులను ఆయా కళాశాలలు చెల్లించాలని తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 4వ తేదీ నుండి ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రస్తుతం పరీక్షలలో రీకౌంటింగ్ వెరిఫికేషన్ కోరుతున్న విద్యార్థులు రీకౌంటింగ్ కు 100 రూపాయలు, పరీక్ష జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను పొందడానికి 600 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. థాంక్యూ మ్యామ్. మేడం చెప్పిన విధంగా మన పిల్లల కోసం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది. టెలిమానస్ హెల్ప్ లైన్ ఈ ఎగ్జామ్స్ లో కూడా చాలా బాగా పనిచేసింది. పిల్లలు చాలా మంది డైలీ ఆల్మోస్ట్ యావరేజ్ గా ఒక 100 పిల్లలు కాల్ చేసేవాళ్ళు. ఈ టెలిమానస్ హెల్ప్ లైన్ మీడియా ద్వారా పబ్లిసైజ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నా. దానికి నంబర్ అంటే 14416. దాంట్లో ట్రైన్డ్ సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ ఉంటారు. ఎనీ ఇష్యూ ఎనీథింగ్ స్టూడెంట్స్ కెన్ ఫీల్ ఫ్రీ టు కాల్ ఆన్ దిస్ నంబర్ 14416. రేపటి నుంచి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కి ఆన్లైన్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. మేడం చెప్పిన విధంగా 4th జూన్ నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి ఫీజ్ పేమెంట్ కూడా రేపటి నుంచి 16 మే వరకు 7 డేస్ టైం ఇచ్చాము. ఈ 7 డేస్లో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయవచ్చు. తర్వాత ఎవరైనా ఫెయిల్ అయినారు సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్ కోసం వాళ్ళు ఆన్లైన్ ఫీజు కూడా ఇవ్వచ్చు. 4th జూన్ నుంచి 9th జూన్ వరకు ఒక 6 డేస్లో మేజర్ ఎగ్జామ్స్ మనం కంప్లీట్ చేస్తున్నాం. ఎందుకంటే 10th 11th జూన్ 2 డేస్. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వద్ద, నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమర్థవంతంగా పనులు నిర్వర్తించి సమర్థవంత నాయకుడిగా ఎదిగారు. నాడు ఎన్టీఆర్, నేడు కేసీఆర్ కుటుంబాలతో రాష్ట్ర మంత్రి సత్సంబంధాలపై కేసిక్స్ కొత్త కోణం. నాడు చరిత్ర సృష్టించిన అలనాటి స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దగ్గర పనిచేసి నేటి చరిత్రకారుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్లకు నమ్మక బంటుగా పనిచేస్తూ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సైతం రికార్డు సృష్టిస్తున్నాడు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్ హయాంలో వేముల ప్రశాంత్ రెడ్డి కాంట్రాక్టర్గా ఎన్టీఆర్ స్టేడియం తదితర అభివృద్ధి పనులు సమర్థవంతంగా చేసి ఆనాటి సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు మనస్సులో నిలిచారు. ఎన్టీఆర్ కుమారుడు మంత్రి ప్రశాంత్ రెడ్డికి క్లాస్మేట్ కావటంతో ఆయనకు లభించిన అవకాశం సమర్థవంతంగా చేసి చూపించి ఆయన మనస్సులో నిలిచారు. నందమూరి తారక రామారావు కడదాకా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యునిగా మెదిలారు. ఎన్టీఆర్ చనిపోయే వరకు ఆయనతో ఎక్కువ కాలం గడిపారు. తదనంతరం తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్తో కలిసి సుదీర్ఘ కాలం పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్రం సిద్ధించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా ఉంటూ అప్పగించిన పనులు ఎంతో బాధ్యతగా నిర్వర్తించి వారి ఆశీస్సులు పొందారు. అంచెలంచెలుగా ఎదిగారు. నేడు రాష్ట్ర సచివాలయం, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు సమర్థవంతంగా చేసి చూయించి మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం చరిత్రలో నిలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంట నడవడానికి నిర్ణయించుకున్నారు. వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఎస్పీ పార్టీకి చెందిన పలువురు యువకులు స్వచ్ఛందంగా వచ్చి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిక సందర్భంగా వారి మనసులో మాట మంత్రితో పంచుకున్నారు. దేశం కోసం పనిచేస్తున్న బీజేపీ వైపు ఉందామని, యువకులం అంతా గతంలో పనిచేశామని, కానీ ఇప్పుడు వాస్తవాలు గమనిస్తున్నామని, మా గ్రామంలో బాల్కొండ నియోజకవర్గంలో కేసీఆర్ సార్ మీ వల్లే అభివృద్ధి జరిగింది, మాకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసుకుంటూ ఇంకా బీజేపీ వెంట తిరగడం మా అమ్మను మోసం చేసినట్టే అవుతుందని రంజిత్ అనే యువకుడు భావోద్వేగంతో తెలిపారు.
కేసీఆర్ మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ లేవని కేసీఆర్ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా రైతు బంధు రైతు బీమా దళిత బంధు ఇస్తారు దేశమంతటా అభివృద్ధి జరుగుతుంది కేసీఆర్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా వస్తున్నారు శరత్ అనే యువకుడు తన మనోగతాన్ని చెప్పారు ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి డాక్టర్ మధుశేఖర్ సురేష్ వైస్ ఎంపీపీ సర్పంచ్ లింబాద్రి రాజశేఖర్ గౌడ్ ఎక్స్ సర్పంచ్ పిఎస్సిఎస్ డైరెక్టర్లు అశోక్ ఎస్సీ మండల ప్రెసిడెంట్ తలారి ప్రభాకర్ మోర్తార్ నర్సయ్య యువ నాయకులు నిమిష్ తదితరులు పాల్గొన్నారు అంతకుముందు 14-15 లో కూడా ప్రెషర్ వచ్చిన ఇది మనం చెప్తున్న లెక్కలు కాదు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో అనేక సార్లు చెప్తున్న లెక్కలు మరి యువకులు కాబట్టి మీకు అర్థమవుతుంది కాబట్టి ఏ ప్రాంతమైనా డెవలప్ అయింది లేదో అభివృద్ధి చెందింది అనటానికి రెండు మూడు పారామీటర్స్ ఉంటాయి అంటే రెండు మూడు సూచికలు ఏంటంటే ఆ ప్రాంతంలో తలసరి ఆదాయం ఎంత ఒక మనిషి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడు ఆవరేజ్ తెలంగాణ వచ్చిన కొత్తలో 2014-15లో మన తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం డొంకేశ్వర్ మండలానికి చెందిన రేషన్ డీలర్ ఒకరు సుమారు 2 కోట్లతో ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది దాదాపు 80 మందికి కుచ్చు టోపీ పెట్టడంతో బాధితులంతా కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వివరాలు ఈ విధంగా ఉన్నాయి సుభాష్ గౌడ్ అనే వ్యక్తి మారంపల్లి నుంచి వచ్చి గంగా సముద్రంలో గత 25 ఏళ్లుగా కుటుంబంతో నివాసం ఉంటున్నాడు 10 ఏళ్లుగా డీలర్‌షిప్ తీసుకొని ఊరిలోనే రేషన్ దుకాణం నడుపుతున్నాడు అయితే రేషన్ షాపు తో పాటు ఫైనాన్స్ చిట్టీలు కూడా నడిపేవారు రేషన్ డీలర్ కావటంతో చుట్టుపక్కల గ్రామంలోని పరిచయస్తులు కూడా సుభాష్ గౌడ్ వద్ద చిట్టీలు వేశారు నమ్మకంతో కొంతమంది అప్పులు కూడా ఇచ్చారు అప్పులు పెరగటంతో డబ్బులు రొటేషన్ కాలేదు ఏం చేయాలో దిక్కుతోచక సొంతింటిని రేషన్ దుకాణాన్ని వదిలి ఏప్రిల్ 22 అర్ధరాత్రి కుటుంబంతో సహా పరారయ్యాడు విషయం తెలుసుకున్న గ్రామస్తులు షాకు గురయ్యారు గంగ సముద్రంతో పాటు మారంపల్లి నూత్పల్లి గ్రామాల్లో కూడా బాకీలు చేస్తున్నట్టు తెలిసింది ఇంటి నిర్మాణాలు కుటుంబ సభ్యుల పెళ్లిల కోసం దాచుకున్న డబ్బులు రేషన్ డీలర్కు చిట్టీల కోసం కట్టినట్లు బాధితులు వాపోతున్నారు సుభాష్ గౌడ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులు నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యాదు చేశారు ఈ విషయంపై ఎస్ఐ శ్రీకాంత్ను సంప్రదించగా బాధితులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని సుభాష్ గౌడ్ ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు 2022-23 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 60% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా మొదటి సంవత్సరంలో 58% విద్యార్థులు ఉత్తీర్ణతలయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలిపారు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు మొత్తం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో 61.68% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు కాగా బాలికలు 68.68% ఉత్తీర్ణత సాధించారు బాలురు 54.66% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కు అవకాశం కల్పించామన్నారు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలు టైం టేబుల్ ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు అయితే ఫెయిల్ అయిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుని భరోసా కల్పించాలని సబిత ఇంద్రారెడ్డి సూచించారు విద్యార్థులు ఎలాంటి ఆవేశాలకు లోను కావద్దని మళ్లీ పరీక్షలు రాసి పాస్ కావాలని సూచించారు విద్యార్థులకు తల్లిదండ్రులు బాసరగా నిలిచి వారిలో మనోధైర్యాన్ని అందించాలన్నారు ఏఐఎంఐఎం నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన మిర్జా రహమద్ బేగ్ ప్రమాణ స్వీకారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు మండలి రూల్స్ బుక్స్ ఐడి కార్డును అందజేశారు శాసన మండలిలో చైర్మన్ గుత్తి సుగంధర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఏఐఎంఐఎం పార్టీ నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన మీర్జా హర్మద్ బేగ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు
మండలే రూల్స్ బ్యాగ్ ఎమ్మెల్సీ ఐడి కార్డులు మంత్రి వేముల అందజేశారు. ఈ నెల 15 నుంచి స్కూల్ కళాశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ కె వెంకటరమణ కేసిక్సో తెలిపారు. నగరంలో నాగారంలో గల రవాణా శాఖ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ ఉప కమిషనర్ కె వెంకటరమణ కేసిక్స్ ప్రతినిధితో మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల కళాశాలల బస్సుల వాహనాలను సిస్టమేటిక్ గా ఉంచుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి స్కూల్ కళాశాలల బస్సుల ఫిట్నెస్ టెస్టులు నిర్వహించనున్నామన్నారు. పాఠశాలల కళాశాలల యాజమాన్యాలు తమ తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ పొందాలన్నారు. అలాగే స్కూళ్ళు కళాశాలల్లో యాజమాన్య పేరెంట్స్ కమిటీలు తమ బస్సుల ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు గ్రహించాలన్నారు. వాహన డ్రైవర్లు ఎలా ఉన్నారు, ఆయన అనుభవం మద్యం తాగి వాహనం నడుపుతున్నారా అని గమనించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రవాణా శాఖపై చాలా దృష్టి సారించారన్నారు. స్కూల్ బస్సుల కండిషన్లపై వారు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకోవాలన్నారు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటేనే వ్యవస్థ సక్రమంగా జరుగుతుందని ఆయన సూచించారు. ఈ మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ స్కూల్ బస్సు అనేది ఈ మే 15 నుండి ఫిట్నెస్ స్టార్టింగ్ జరుగుతుంది. దీంట్లో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రోడ్ సేఫ్టీ, పిల్లలు యాజమాన్యము అందులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఇంటి నుండి స్కూల్కు, స్కూల్ నుండి ఇంటికి రావాలి. కాలేజీలు అయినా స్కూల్ పిల్లలైనా కానీ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. దీనికి మన తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి గారు మరియు మా మంత్రి గారు పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు మన జిల్లా మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి సార్ వారి యొక్క చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంది దీంట్లో. వారు ఏమని అంటే గవర్నమెంట్ తరఫున ఇన్స్ట్రక్షన్స్ ఏంది అని అంటే స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు కూడా మంచి కండిషన్లో ఉండి ఏ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రేంజల్ మండలంలో 24 సీసీ కెమెరాలు ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. మే 9 రేంజల్ మండలంలోని గ్రామ పంచాయతీలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా దాదాపు 24 సీసీ కెమెరాలు కొనుగోలు చేయగా వాటిని నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. మొట్టమొదలు సీసీటీవీలు మరియు సీసీ కెమెరాలను ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకమని, ఆయా గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలు నేరగాళ్ల గుట్టు రట్టుతో ఎంతో దోహదపడుతున్నాయని, సీసీ కెమెరాల వలన ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలు పాల్పడిన నేరగాళ్లను, కిడ్నాప్ కేసులో నిందితులను ఎంతో సులువుగా పట్టుకోవటం జరిగిందన్నారు. జన రద్దీ గల ప్రదేశాలలో, బస్టాండ్ చౌరస్తాలలో మొదలగు ప్రాంతాలలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలా చేయడం వలన నేరాలు నియంత్రించవచ్చని, నేరం జరిగిన తర్వాత బాధపడే బదులు ముందుగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరం జరగదని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీస్ సిబ్బందితో సమానమన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని వారు మంచి నాణ్యత గలవి ఏర్పాటు చేయాలని, ఆ కెమెరా పరిధిలోని సంఘటన స్థలం బాగా కనపడే విధంగా ఉండాలని, ఉదయం మరియు రాత్రి సమయంలో పనిచేసే విధంగా ఉండాలని అన్నారు. ప్రజలకు గల సమస్యలపై డయల్100ను సద్వినియోగం చేసుకోవాలని, ఎవరికైనా సమస్య ఉంటే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలని, నేరాల నియంత్రణలో భాగంగా పోలీస్ కళాబృందం ద్వారా ప్రచారం చేయించున్నామని అన్నారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ కేఎం కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, రెంజల్ ఎస్ఐ పి సాయన్న, రెంజల్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామమైనప్పటికీ మొత్తం విలేజ్ను కవర్ అవుతూ ఈ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు రావడం అనేది ఒక రకంగా అభినందనీయమే. ఈ మండలంలో ఉన్నటువంటి మిగతా గ్రామాల ప్రజలకు కావచ్చు, ఈ జిల్లాలో ఉన్నటువంటి మిగతా గ్రామాల ప్రజలకు కావచ్చు, మేము చేసే విజ్ఞప్తి ఏమంటే సీసీ కెమెరాస్ తప్పకుండా ఏర్పాటు చేసుకోండి. ఇది అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఉమెన్ సేఫ్టీ అనేది కూడా సీసీ కెమెరాస్ ద్వారా చాలా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈవినింగ్ లాంటి చిన్న చిన్న ఎక్కడన్నా బస్టాండ్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంటారు, జనరల్గా ఎవరు లేనప్పుడు ఒక నలుగురు ఆడతాయిలు అక్కడ కూర్చున్నప్పుడు ఏదో. భారత ప్రభుత్వం తపాలా శాఖ ఆధ్వర్యంలో మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ అధికారి జి ఉమామహేశ్వర్ అన్నారు. నిజామాబాద్ నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో గల పోస్టల్ శాఖ సీనియర్ సూపరింటెండెంట్ అధికారి
జి ఉమా మహేశ్వర్ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లా పోస్టల్ అధికారులు సబ్ పోస్ట్ మాస్టర్లతో గూగుల్ మీట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా సమ్మాన్ పథకం గురించి ప్రజలకు తెలియజేసే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని ఉమా మహేశ్వర్ సూచించారు. ఎడపల్లి మండలంలోని తానాకలన్ కూర్నపల్లి జాన్గంపేట్ గ్రామాలలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వడగళ్ల వానతో కురిసిన వర్షం కారణంగా అరగంట పాటు జనజీవనం అస్తవ్యస్తమైంది. పెద్ద ఎత్తున ఈదురు గాలులతో వర్షం కురవటంతో ఇళ్లలోని సామాగ్రి గాలిలో ఎగిరిపడ్డాయి. ద్విచక్ర వాహనాలు పలువురు విధ్వంసమయ్యాయి. భారీ వర్షం కారణంగా అలీసాగర్ ఉద్యానవనానికి వచ్చే పర్యాటకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం నుండి కాపాడుకునేందుకు భవనాలు లేకపోవడంతో పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వర్షానికి వారందరూ తడిసి ముద్దయ్యారు. జనజీవనం అతలాకుతలమయ్యింది. ఈదురు గాలులతో కురిసిన వర్షాల కారణంగా రహదారిపై చెట్లు కూలి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్పంచ్ భాస్కర్ రెడ్డి రోడ్లపై పడ్డ చెట్లను తొలగించేందుకు గ్రామ పంచాయతీ కార్మికులను అప్రమత్తం చేసి చెత్తను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ 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 రవిశంకర్ జన్మదిన వేడుకలు శనివారం ఆర్మూర్ రోడ్డులోని శ్రీరామ గార్డెన్లో సాయంత్రం సమయం 6 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహిస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా వాలంటీర్లు తెలిపారు. ప్రఖ్యాత గాయకులు భూషణమాలు తన బృందంతో వస్తున్నారు. ఈమెన గత 23 సంవత్సరాల నుండి తన భజనలతో భారతదేశంలో విదేశాలలో కూడా ఎంతో మందిని ఆనందంలో ఊగించారు. కార్యక్రమం తర్వాత ప్రసాద వితరణ కూడా ఉంటుందన్నారు. ఎక్కువ మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందాన్ని ఇంకా పెంచుకోవాలని కోరారు. శ్రీ 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 రవిశంకర్ జన్మదినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం 2023లో కూడా సేవా కార్యక్రమాలతో ప్రారంభించి సాయంత్రం శ్రీరామ గార్డెన్లో భజన కార్యక్రమంతో ముగిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అన్నారు. మనిషి దగ్గర ఉన్నది ఆనందం ఉల్లాసం ఏదైతే ఆ యొక్క ఆనందం ఉల్లాసం మార్చు. అక్రమంగా మహారాష్ట్ర నాందేడ్ నుంచి గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకుని వారి నుంచి 2 గంజాయి ఒక బైక్ను 1 టన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. నాందేడ్కు చెందిన మహమ్మద్ షాహేబాబా చేనేలి సుధీర్లు రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వారు గంజాయి అమ్మడానికి వచ్చామని నేరం అంగీకరించారని ఏసీపీ తెలిపారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు కేటీఎం ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. గంజాయిని రవాణా చేస్తున్న చాకచక్యంగా పట్టుకున్నందుకు 1వ టౌన్ ఎస్హెచ్ఓ విజయబాబును టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మన్సూర్ ఖాన్ లాయక్ అలీ యాకూబ్ రాంబాబులను ఏసీపీ అభినందించారు. అందులో కొందరు అడిక్ట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద ఈ సప్లై చేసే ఫెలోస్ని డిస్ట్రిబ్యూట్ చేసి అమ్మే నేరస్తులను పట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ ఒక స్పెషల్ సర్టన్ ఇన్ఫర్మేషన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద టీం ఫామ్ చేసి పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక బైక్ మీద వెళ్తున్న 2 నేరస్తులను ఉదయం 9:30కి నిజామాబాద్ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఎలక్షన్లు దగ్గర పడుతున్న కారణంగా 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరి జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని ఆర్డీఓ రవికుమార్ తెలిపారు. రూరల్ నియోజకవర్గ వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ జాబితా నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న 5-6 నెలల్లో
ఎన్నికలు జరగవచ్చని దానికి ఎన్నికల ఓటర్ జాబితాను సిద్ధం చేస్తున్నామన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు తదితర విషయాలపై ప్రజా ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ రవికుమార్ మాట్లాడుతూ ఎలక్షన్లు దగ్గర పడుతున్న కారణంగా 18 సంవత్సరాలు నిండిన పౌరుడు ఓటర్ జాబితాలో ఓటర్ నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల బూత్లో ఉన్న ఓటర్ జాబితాని ఏమైనా సవరణలు ఉంటే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రవికుమార్తో పాటు డిచ్పల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఎలక్షన్ డీటీ అశ్విని, రూరల్ నియోజకవర్గ వివిధ రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు. తిరుమల నర్సింగ్ కాలేజ్, తిరుమల నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో 100 మంది పిల్లలు దాకా ఉన్నారు. అక్కడ ఎంతమంది వచ్చారు? 78 మంది లిస్ట్ వచ్చింది ఒకటే. అంటే 100 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి, హాస్టల్ పిల్లలు ఉన్నారు కాబట్టి అది కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో ఇట్లా ఈ విధంగా మేము అన్ని కూడా వెరిఫై చేసుకుంటున్నాం. ఇందల్వాయి ఎండిఓ ఆఫీస్ ముందర గత 4-5 రోజులుగా నిరసన నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ కారోబర్లు మరియు సిబ్బందికి మద్దతు తెలిపారు. ఇందల్వాయి మండలం గ్రామ పంచాయతీ కారోబర్ పంచాయతీ సిబ్బంది మండల అధ్యక్షుడు భైరి ధర్మపురి, ప్రధాన కార్యదర్శి కొండ రవికుమార్లు మాట్లాడుతూ, మేము చేస్తున్న సేవలకు రోజు కూలీగా 500 ఇచ్చిన తక్కువే కాబట్టి మేము అడుగుతున్న పారిశుద్ధ్య కార్మికులకు నెల జీతం 18,000, అలాగే గ్రామ పంచాయతీ కారోబర్లకు 21,500 చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వారు కోరిన డిమాండ్లన్నీ నెరవేర్చాలని మండల కారోబర్ల సంఘం అధ్యక్షుడు భైరి ధర్మపురి, ప్రధాన కార్యదర్శి కొండ రవికుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. లేకపోతే ధర్నా ఇంకా కొనసాగిస్తాం, ప్రభుత్వం వెంటనే మా న్యాయపరమైన కోరికలను పరిష్కరించి మేము కోరిన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి మాకు కనీస వేతనం కింద 21,500 రూపాయలు, పారిశుద్ధ్య కార్మికులకు 18,000 రూపాయలు ప్రభుత్వం ట్రెజరీ ద్వారా చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి కారోబర్ల సంఘం మండల అధ్యక్షుడు భైరి ధర్మపురి, ప్రధాన కార్యదర్శి కొండ రవికుమార్, ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కోశాధికారి భాగవత్ కైలాస్, సలహాదారులు సుద్దపల్లి నర్సయ్య, కార్యవర్గ సభ్యులు పూచయ్య తదితరులు ఉన్నారు. నగరంలో నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికుల సమ్మెకు బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. నగరంలోని ధర్నా చౌక్లో బీజేపీ నాయకులు పంచాయతీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మి నర్సయ్య మాట్లాడుతూ, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలని మరియు గడిచిన 4 సంవత్సరాల ప్రొబిషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలన్నారు. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకొని కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం చేయాలని కోరారు. ఈఎస్పిఎస్సి ద్వారా అపాయింట్మెంట్ చేసుకోవాలి. దానికి 3 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పడం జరిగింది అపాయింట్మెంట్లో. అదేవిధంగా దాని తర్వాత మళ్ళీ ఇంకొక సంవత్సరం మళ్ళీ ప్రొబేషన్ పీరియడ్, అంటే 4 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని వివోఏలు అన్నారు. నగరంలో ధర్నా చౌక్లో ఐకేపీ వివోఏలు ధర్నా చేశారు. తెలంగాణ ఐకేపీ వివోఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివోఏలకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నాయక్, సుదర్శన్, సరళ, దీప, పద్మావతి పాల్గొన్నారు. సమ్మె చేస్తుంటే కనీసం ప్రభుత్వం ఈ రోజు గుర్తించే పరిస్థితి లేకుండా పోయింది. మేము ఆల్రెడీ ఈ రోజు కోరుతున్నది, మేము ఒక ప్రభుత్వం నుంచి కనీస వేతనము, ఏదైతే సమాన పనికి సమాన వేతనం అని చెప్తున్నారో అది 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఐకేపీ వివోఏలకు 18,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి డిమాండ్ చేశారు. ఇందల్వాయి ఐకేపీ ఆఫీసు ముందర గత 15 రోజులుగా నిరసన తెలియజేస్తున్న ఐకేపీ వివోఏల ధర్నాకు బీజేపీ రూరల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దినేష్ కులాచారి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కులాచారి మాట్లాడుతూ, మీరు చేస్తున్న సేవలకు రోజు కూలీగా 500 ఇచ్చిన తక్కువే కాబట్టి వారు అడుగుతున్న 18,000 జీతం చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి వారిని కోరిన డిమాండ్లను ఒప్పందం చేయించుకోవాలని కోరారు. లేకపోతే ధర్నా ఇంకా కొనసాగిస్తాం, వారి కోసం మద్దతు తెలియజేస్తామని అన్నారు. గత 52 రోజులుగా అకాల వడగళ్ల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవటం, పంటల బీమా పథకం ప్రవేశపెట్టుట, ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ కోసం నష్టపరిహారం పొందే నిబంధనను తొలగించాలని ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు.
నగరంలో కలెక్టరేట్ ఎదుట ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2023 మార్చి 2వ వారం నుండి ప్రారంభమైన అకాల వడగళ్ల వాన మూలంగా వేలాది మంది రైతు కుటుంబాలు లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సజ్జ, కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ ఫామ్, మామిడి, అరటి, మిర్చి తోటలు దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి జిల్లాలు పర్యటించి మార్చి 23వ తేదీన ప్రకృతి విపత్తు కింద ఎకరాకు 10,000 రూపాయలు, 2,20,000 ఎకరాలకు వెంటనే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవారాం రామకృష్ణ పాల్గొన్నారు. మైలారం, హుస్సేన్ నగర్, సిరికొండ తదితర గ్రామాల్లో దాదాపుగా 834 మంది రైతులవి 2,500 హెక్టర్ల భూమిలో ఒక్క గింజ కూడా రాకుండా మొత్తం నీళ్ళ పాలైనాయి, భూమి పాలైందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపుర్ సినిమా 3D ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లో సందడి చేశారు. నగరంలోని విజయ్ థియేటర్లో 3D ఆదిపుర్ సినిమా ట్రైలర్ను ఆవిష్కరించారు. డార్లింగ్ ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సలహాదారులు కుస్తపురం కిషన్ మాట్లాడుతూ యంగ్ డైనామిక్ యాక్టర్ ప్రభాస్ నటించిన ఆదిపుర్ సినిమా 16 జూన్ విడుదల కానుందని, ఈ సినిమా చాలా బాగుంటుందన్నారు. ఈ ట్రైలర్ విడుదల సందర్భంగా థియేటర్లో సందడి నెలకొంది. అయితే ఈ సినిమా టీజర్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పటిదాకా వర్షాలు కురిచినాయి, ఏ వర్షాలు బర్ఫీ వర్షాలు కురిచినాయి, చేపల వర్షాలు కురిచినాయి, ఇప్పుడు నోట్ల వర్షాలు కురుస్తాయి 16 జూన్ నుంచి. ఇంటర్ ఫలితాల్లో కేజీబీవి మాక్లూరు కళాశాల విద్యార్థినిలు ప్రతిభ చాటారని కళాశాల ప్రిన్సిపల్ ప్రగతి తెలిపారు. మాక్లూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కళాశాల విద్యార్థినిలు ప్రతిభను చాటారు. ఈరోజు విడుదలైన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో ప్రతిభను చాటారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో సిహెచ్ నందిత 972 మార్కులతో కళాశాలలో టాపర్గా నిలిచారని, అలాగే బైపీసీ సెకండ్ ఇయర్లో 975 మార్కులతో టి నవీన కళాశాల టాపర్గా నిలిచిందని వారు తెలిపారు. అలాగే మొదటి సంవత్సరానికి సంబంధించి ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 436 మార్కులతో కె రచన కళాశాల టాపర్గా నిలిచారు. అలాగే బైపీసీ ఫస్ట్ ఇయర్లో 436 మార్కులతో కె రచన కళాశాల టాపర్గా నిలిచారు. బైపీసీ ఫస్ట్ ఇయర్లో సిహెచ్ స్వాతి 389 మార్కులను సాధించారని తెలియజేశారు. 2వ సంవత్సరంలో 62 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 62 మంది పాస్ అయి 100% ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 61 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 56 మంది పాస్ అయి 90% ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, అలాగే కళాశాల సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు. దేశ పౌరులందరికీ భారత రాజ్యాంగం గ్రంథాన్ని పంపిణీ చేయాలని ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో దర్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దర్పల్లి మండలి కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ సభ్యులు ధర్నా చేశారు. భారతదేశంలో ఉన్న పౌరులందరికీ భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఉచితంగా పంపిణీ చేయాలి ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ నాయకులు రావుట్ల ప్రశాంత్ మహారాజ్ డిమాండ్ చేశారు. ఈ దేశాన్ని నడిపిస్తుంది భారత రాజ్యాంగం, అలాంటి గ్రంథం పట్ల 90% ప్రజలకు అవగాహన లేకనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమైపోతుందని, దీనివల్ల ప్రజా జీవితం అన్ని రంగాల్లో అభివృద్ధి లేక అధోగతి పాలవుతుందని, భారత రాజ్యాంగం ద్వారా సామాన్య ప్రజలు అవకాశాల్లో ముందడుగు వేసి ప్రధాన స్రవంతిలో కలవడానికి ప్రజలందరికీ భారత రాజ్యాంగంపై అవగాహన అవసరం, అందుకే ఈ దేశ పౌరులందరికీ భారత రాజ్యాంగం గ్రంథం ఉచితంగా పంపిణీ చేశామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కిషన్, మహిపాల్, శ్రీనివాస్, నర్సయ్య, గోపి, శ్రీకాంత్, విక్రమ్, శేఖర్, అశోక్, గంగాధర్ బాబు, రతీష్, రమేష్ వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. బీమా సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి పాలసీదారులు సొమ్ముపై కన్నేశాడు. తన స్నేహితులతో కలిసి హైటెక్ మోసానికి తెరలేపారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బోధనకు చెందిన కోసరాజు రంగసాయి హర్ష ప్రధాన సూత్రధారి. ఇతను ప్రముఖ అంతర్జాతీయ బీమా సంస్థ రిలేషన్షిప్ మేనేజర్. తన చిన్ననాటి మిత్రులు బోధనకు చెందిన గ్రాఫిక్ డిజైనర్ దుప్పలపూడి అక్షయ్ కుమార్ అలియాస్ టోనీ, ఫుడ్ డెలివరీ బాయ్ మహమ్మద్ యాసిన్ అహ్మద్, క్యాబ్ డ్రైవర్ మాన్యం ప్రశాంత్తో జట్టు కట్టారు. అదే సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగులు ఖమ్మం జిల్లాకు చెందిన అచ్యుత్, హైదరాబాద్ అల్వాల్ వాసి ప్రకాష్ రెడ్డి,
వారి సహాయం తీసుకున్నారు. బీమా సంస్థలు పాలసీదారుల వివరాలను కొందరు ఉద్యోగులు మార్కెటింగ్ ప్రతినిధులకు అందుబాటులో ఉంచుతాయి. బీమా గడువు మెచ్యూరిటీ ముగిసిన చాలా ఏళ్ల పాటు పాలసీదారులు క్లెయిమ్ చేసుకోకపోవడాన్ని రంగసాయి హర్ష గుర్తించాడు. ఈ సొమ్మును కాజేసేందుకు పాలసీదారుల మెయిల్ ఫోన్ నెంబర్లు మార్చేవాడు. గ్రాఫిక్ డిజైనర్ అక్షయ్ కుమార్ సహాయం తీసుకుని పాలసీదారుల పేర్లతో నకిలీ పాన్ కార్డులు, ఓటరు డ్రైవింగ్ లైసెన్సులు తయారు చేయించేవాడు. నకిలీ పేర్లతో యాసిన్ అహ్మద్, ప్రశాంత్ బ్యాంకు ఖాతాలు తెరిచేవారు. ఆ తర్వాత హర్ష, అచ్యుత్, ప్రకాష్ రెడ్డి నకిలీ మెయిల్ నుంచి బీమా సంస్థకు తమ పాలసీ మెచ్యూరిటీ పూర్తయినందున డబ్బు తీసుకోవాలనుకుంటున్నాం అని సందేశం పంపేవారు. పాలసీదారులు రిజిస్టర్ చేసుకున్న మెయిల్ నుంచి వచ్చిన సందేశాన్ని గుర్తించిన బీమా సంస్థ ఎలాంటి తనిఖీలు లేకుండా మెయిల్లో ఇచ్చిన బ్యాంకు ఖాతాకు బీమా డబ్బును బదిలీ చేసేది. దాన్ని విత్డ్రా చేసి ఐదుగురికి హర్ష పంచేవాడు. ఇలా 2019 నుంచి 19 పాలసీదారులకు చెందిన 4 కోట్లు కొట్టేశారు. ఆ సొత్తుతో 4 కిలోల బంగారం కొన్నాడు. తిరిగి దాన్ని నగదుగా మార్చేవారు. నిందితుడు యాసిన్ మెహదీపట్నంలో ఆభరణాల దుకాణంలో 56 లక్షల బంగారు నాణేలు, బిస్కెట్లు కొన్నాడు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు ఈ నెల 2న యాసిన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. జొన్న రొట్టె చేసేద్దామనే ఆ అవ్వ సిలిండర్ మీద నీళ్లు వేడి చేయడమే ఆ అవ్వ చేసిన పాపమా, ఆ కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చిన ఘటన డొంకేశ్వర్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. దేవు అనే వృద్ధురాలు సోమవారం రాత్రి 7 గంటల సమయంలో జొన్న రొట్టె చేద్దామని పిండి కలపడానికి సిలిండర్పై నీళ్లు వేడి చేద్దామని సిలిండర్ వెలిగించడంతో ఒక్కసారిగా బుడ్డి నుంచి మంటలు వచ్చి ఇంటిని అంటుకుంది. చుట్టుపక్కల వారు వచ్చి సిలిండర్ బుడ్డిని బయటకు తెచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంటి లోపల ఉన్న బట్టలు, పిల్లల ఆట బొమ్మలు, సామాన్లు, విలువైన వస్తువులు పూర్తిగా బూడిదయ్యాయి. సుమారు 50,000 ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోతున్నారు. రోజు పనిచేస్తే గాని ఆ కుటుంబానికి పూట గడవదు. ఆ కుటుంబం రోడ్డున పడింది. తనను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఉడుకు నీళ్ళు పెడుతుంటే పోయి బుడ్డికి ఈ పైపు మన పైకి కొట్టుడికి బుడ్డి కంటుకున్నాం. అంతే, ఏమి లేదన్న. మర బుడ్డి కూడా కొత్తది, మొన్న లిప్పించిన నిన్న కొద్దిగా పెట్టి వదిందాక 2 మట్ల ఉంటాయి. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. మంగళవారం ఐకేపీ కార్యాలయం ఎదుట చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన మహిళా సంఘాల బుక్ కీపర్లు, వివోఏలు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం కొన్ని సంవత్సరాలుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం దిగువచ్చి డిమాండ్లను పరిష్కరించి తమను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. మాది ఏడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా. మేము వివో ఏతనాల గురించి నిరసన వ్యవధి ఉంటున్నాం, సమ్మెలో ఉంటున్నాం. మాకు సంఘాలతో పనిచేస్తున్నాం వివోఏలము. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు శోభ, సవిత, గంగామణి, సరోజ, సావిత్రి తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె 5వ రోజుకు కొనసాగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది మండల అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు ఎస్ సంతోష్, ప్రధాన కార్యదర్శి బి శ్రీకాంత్, రజ్వీర్ సుభాష్, సుప్పారి గంగాధర్, భానుచందర్, లక్ష్మి, గున్నమ్మ, నాగవ్వ, గోపి, మండల గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. మరియు జిల్లా కమిటీ పిలుపు మేరకు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని అన్నారం సర్పంచ్ పోషణ పిలుపునిచ్చారు. మంగళవారం ఈరోజు కార్యక్రమాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పోషణ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ ముందు చూపు వల్లే కంటి వెలుగు వంటి గొప్ప కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. వారు పరీక్షలు చేయించి అవసరం ఉన్న గ్లాసులు కానీ ఇంకా వేరే ఆపరేషన్లు కానీ మన గవర్నమెంట్ ఆర్మూర్ ఉంది, ఆర్మూర్కు వెళ్ళి లేదా నిజామాబాద్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించి అద్దాలు అన్ని ఉచిత
డొంకేశ్వరం మండలం గంగ సముద్రం గ్రామానికి చెందిన మోత్కూర్ సుభాష్ గౌడ్ పలువురు గ్రామస్తుల దగ్గర చీటీలు వేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఊరి నుండి పారిపోయాడని, మరికొంతమంది దగ్గర అప్పు తీసుకున్న సుమారు 50 లక్షల వరకు కట్టకుండా మోసం చేసి వెళ్లిపోయాడని. సుభాష్ గౌడ్ గ్రామంలో రేషన్ డీలర్గా పనిచేస్తున్నాడు. ఇట్టి విషయంలో జల్లపురం భోజన్న సన్న పెద్ద భోజన్న ఈరోజు ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. నందిపేట్ మండలం సేజ్లో లక్కంపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించడం జరిగింది. క్రీడల ద్వారా యువకుల మధ్య ఐకమత్యం స్నేహభావం పెంపొందిస్తాయని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, జీవన ప్రమాణాలను పెంచి ఆరోగ్యంగా ఉంటారని భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రసాదరావు, చిమ్రాజ్పల్లి ఎంపీటీసీ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నందిపేట్ మండల యూత్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, మచ్చర్ల సతీష్, వివిధ గ్రామాల క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాజర మండలం కిర్కుల్పి గ్రామానికి చెందిన కరెండ గంగన్న ఇంట్లో చోరీకి గురైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో బాధితులకు అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, బాసర మండల చిట్టెపు లింగాయత్ సంఘం అధ్యక్షుడు మూకేడి శంకర్రావు ఆధ్వర్యంలో బాధితులకు 5,000 రూపాయలు నగదును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వీరి వెంట పుట్నాల సాయినాథ్ పటేల్, గురప్ప శంకర్, కిర్గుల్బీ గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి. సీఎం కేసీఆర్ జనరంజక పాలనకు ఆకర్షితులై పాల్గొండ నియోజకవర్గానికి చెందిన బీజేపీ బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిక. హైదరాబాద్ లోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. శాసనమండలి చైర్మన్ గుత్తి సుఖేందర్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఏఐఎంఐఎం పార్టీకి చెందిన మిర్జా రెహ్మద్ బేగ్. శాసనమండలి రూల్స్ బ్యాగ్స్ ను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటేనే మనమంతా బాగుంటాము. ఈ నెల 15 నుంచి స్కూల్ కళాశాలల బస్సులకు ఫిట్నెస్ టెస్టులు. K6 తో జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ కె వెంకటరమణ. ఇంటర్మీడియట్ పరీక్షల్లో జిల్లాలో 60% విద్యార్థుల ఉత్తీర్ణత. బాలికలదే పై చేయి, డిఐఈఓ రఘురాజ్ వెల్లడి. పాలసీదారులకు 4 కోట్లు టోపీ వేసిన భీమా సంస్థ ఉద్యోగి. బోధనకు చెందిన రంగసాయి హర్ష ప్రధాన సూత్రధారి. $2 కోట్లతో ఉడాయించిన డొంకేశ్వర్ కు చెందిన రేషన్ డీలర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు. మహిళా సమ్మన్ సేవింగ్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. K6 తో పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్ అధికారి జి ఉమామహేశ్వర్. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. రెంజర్లో 24 సీసీ కెమెరాలు ప్రారంభించిన ఇంటర్ సిపి ప్రవీణ్ కుమార్ వెల్లడి. జిల్లా కేంద్రంలో గంజాయి సరఫరా చేస్తున్న 2 నిందితుల అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ కిరణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.